ఇన్ని షూట్స్ చేశారండి, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ నుంచి మూవీ వరకు చాలా చేశారు. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఎవరితో, అండ్ అది ఫేవరెట్ అయి ఉండాలి మీకు? చాలా మంది చెప్పారండి బెస్ట్ అంటే. అంటే మీరు మర్చిపోలేండి. ఫస్ట్ థింగ్, బన్నీ సార్ సినిమా చూసాక, అంటే సినిమా చూస్తున్నన్ని రోజులు, సినిమా మాకు కంప్లీట్ అవ్వడానికంటే ముందే బన్నీ సార్ సెట్లో ఒకరోజు మాట్లాడుతున్నా, నవ్వుజమ్మి చేసి మాట్లాడారనమాట. అంటే ఒక స్టైల్లో చెప్పారు సార్ నాకు, సినిమాలో చాలా బాగా యాక్ట్ చేసావని చెప్పి ఒక స్టైల్లో చెప్పారు. సార్ అన్న మాటలే నిజంగానే సినిమా రిలీజ్ అయిన తర్వాత సార్ చెప్పారు కదా, మొత్తం భారతదేశం అంతా గుర్తుపట్టి కేశవ అని చెప్పి. నిజంగానే నాకు మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ నుంచి మెసేజ్ వస్తూ ఉండే, చాలామంది ఎక్కడికి వెళ్ళి గుర్తుపడుతూ ఉంటారు. సో ఫస్ట్ అయితే బన్నీ సార్ దగ్గర నుంచి సినిమా ఉన్నప్పుడే చెప్పారు. రిలీజ్ అయిన తర్వాత వచ్చిన వాటిల్లో తీసుకుంటే చాలా చెప్పచ్చు, బట్ మెయిన్ థింగ్ ఫాద్ ఫాజిల్ సార్ చూశారంట, ఫస్ట్ సినిమా చూసి నా గురించి మాట్లాడారంట సుకుమార్ సార్తో. సార్ అయితే రిలీజ్ రోజు చెప్పారు. అండ్ ఏమో చాలామంది అడిగారు సార్ చెప్పారు, మోస్ట్లీ ఫాదర్ సార్ ఒకటి, అండ్ ఇంకా పర్సనల్గా చాలా ఉన్నాయండి ఇవి చెప్పకూడదు. ఫన్నీస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? అంటే ఎట్లా అంటే బాగా నవ్వుకున్నారు లేదా చాలా కామెడీ అనిపించింది, ఒక టూ డేస్ నవ్వుకున్నారా ఈ మధ్యనైనా సరే? లేదు, నిన్ననే నవ్వుకున్నా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూసి. ఓకే. చాలా అంటే చాలా సేపు నవ్వుకున్నా. అంటే అది ఆ రీల్ ఏంటంటే ప్రాంక్ వీడియో, సంథింగ్ ఒక అబ్బాయిని కార్లో కూర్చోబెట్టుకొని అది తీసుకుని వెళ్తూ ఉంటాడు, అన్న ఎక్కడ తీసుకుపోతానా అన్నా అంటే సంథింగ్ లేదా ఇక్కడికి పోయేస్తాం ఒక ఫంక్షన్ దగ్గర 40 కిలోల మటన్ తక్కువ అయిపోయింది, మటన్ తక్కువ అయితే అయితే ఏంది నాకేంటంటే అదే రద్దు అది కంప్లీట్ చేయాలి అంటే అబ్బు వద్దు అవును నేనే చూసాను. నిజంగా వస్తాను వట్టొస్తాడు. సో ఆ వీడియో అదే నిన్నే చూసాడు, నవ్వుకున్నా చాలా సేపు నవ్వుకున్నాడు. నిజంగా వాళ్ళు అంత డిఫరెంట్గా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. మీరు ఇంత ఇప్పటి ఇంత ఎదిగారు, ఇప్పుడు స్టేజ్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మీకు గుర్తుండకపోవచ్చు మేబీ, మీరు రవీంద్ర భారతికి ఒకసారి ప్లే నేర్చుకున్నప్పుడు స్టూడెంట్స్ వెళ్ళారంట, అక్కడ హర్షిని అని నా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుంది బాగా క్లోజ్. సో తను మీ గురించి నాకు ఎట్లా అంటే ఎలా భలే చెప్పిందండి, అసలు అంటే మిమ్మల్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు అక్కడ, మీరు వెళ్ళి చెప్పారంట ఎలా యాక్ట్ చేయాలి ఏంటి, మీకు గుర్తుందా? పోయిన ఇయర్ హర్షిని కాదు, మీకు నార్మల్గా రవీంద్ర భారతికి నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, థియేటర్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. అండ్ మోర్ దెన్ ఇంకోటి అండి, థ్యాంక్స్ మంచిగా గుర్తు చేశారు. ఇప్పుడు చాలా వరకు థియేటర్ యాక్టింగ్ వర్క్షాప్ జరుగుతున్నాయి, నాకు తెలిసిన నా ఫ్రెండ్సే పెట్టారు, బషీర్ అన్న అని, అజయ్ అన్న అని, క్రాంతి మాస్టర్ అని, అజయ్ సార్ వాళ్ళ స్టూడెంట్స్ చెప్పారు నాకు. సో ఇప్పుడు కొత్తగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి యాక్టింగ్లో పర్టికులర్గా నేర్చుకొని ఇవన్నీ ఉంటాయి కదా, బేసిక్ ఇప్పుడు ఏంటంటే తెలుగు విశ్వవిద్యాలయం నుంచే వచ్చిన పర్సన్స్ వీళ్ళందరూ ఇప్పుడు ఒక వర్క్షాప్ పెట్టుకొని అండ్ అదే యాక్టర్స్తోని ఒక ప్లేలో యాక్ట్ చేయించేసి ఒక పర్టికులర్ ప్లే అందరి ముందు ప్లే చేయించేసి ఒక ధైర్యం తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు అండి. నిజంగా నేను ఒక రెవల్యూషన్గా ఫీల్ అవుతాను మోస్ట్లీ. అంటే చాలా వరకు ఒక సినిమా సీరియల్ ఇక్కడి వరకు ఉన్న తర్వాత నాటకాలు అనేదాన్ని నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నాటకాల్లో నేను వింటూ ఉంటాం కానీ రవీంద్ర భారతిలో పర్టికులర్ ప్లేస్లో అక్కడక్కడ చూస్తూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు రెగ్యులర్గా ఈ తెలుగు విశ్వవిద్యాలయం స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఇలా కొన్ని ఇన్స్టిట్యూట్స్ పెట్టేసి థియేటర్ యాక్టింగ్ ట్రైనింగ్ వర్క్షాప్స్ అని పెట్టేసి రెగ్యులర్గా ప్లేస్ చేస్తూనే ఉన్నారు, చేసి యాక్టర్స్ని చాలా మందిని తీసుకొచ్చి కొత్త వాళ్ళని అదే వాళ్ళకి తెలిసిన దాన్ని ఇంకొంచెం ముందు తీసుకెళ్ళిపోతున్నారు. అసలు అజయ్ సార్ కూడా ఎంత ఇన్స్పిరేషన్ అంటే అండి, ఫీజు కూడా పాపం ఇవ్వకపోయినా ఫ్రీగా వచ్చి నేర్చుకోండి అని చెప్పేసి అంటే కళ్ళని బ్రతికిస్తున్నారు అని చెప్పాలి. సో వాళ్ళు తెలుగు విశ్వవిద్యాలయం నేర్చుకున్న దాన్ని ఇంకొంచెం ఇంతమందికి బయట వాళ్ళు కొంతమంది యాక్టర్స్కి కొంచెం తెలియని వాళ్ళకి యాక్టింగ్ అంటే ఏంటి, ఏమేమి సీక్వెన్సెస్ ఉంటాయని అవన్నీ బేసిక్ చెప్పేసి వాళ్ళతో ఇంకా ప్లే చేయించేసి క్రేజీ అంటే నాకు తెలిసి ఇంకొక 2 ఇయర్స్లో ఈ థియేటర్ అనేది ఉంది కదా దీనికి సంబంధించిన వరకు ప్రత్యేకంగా నాటకాలు ఎక్కడ జరుగుతున్నాయి వెళ్ళి చూద్దామని అనుకుంటారు చూడండి, ఖచ్చితంగా ఒక 2 ఇయర్స్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అలాంటి ప్లేస్ జరుగుతున్నాయి, అంత
ఇప్పుడు 20th సంబంధించి జాన్ బషీర్ అన్న అని చెప్పి ఒకటి థియేటర్ ఫెస్టివల్ పెట్టారు. ఓకే, దాన్ని కూడా అటెండ్ అయితే క్రేజీ, ఇంకా బాగుంటుంది. నిజంగా అయితే ఆ రోజు అమ్మ అయితే పడుకోలేదండి. అసలు మీరు వచ్చారు తను తెలియదంట, ముందు వస్తున్నాను అంత ముందు రోజు రాలేదు తను. చెప్తుంది ఇంకా అరే వచ్చారు, ఇలా యాక్టింగ్ నేర్పించారు, చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను. నిజంగా అప్పుడు అనుకున్నాను మనం కూడా ఎప్పుడైనా కలుస్తామని, ఇలా కలుస్తాం అనుకోలేదు. సో సార్, ఇప్పుడు రాబోయే ఆర్టిస్టులకు మీరు ఏమైనా చెప్తారా? అదే నేను ఇంతకుముందు చెప్పింది అదే కదా, ఈ యాక్టింగ్ వర్క్షాప్ ఒకటి, అండ్ మోర్ దెన్ మనకు యాక్టింగ్ ఛాన్సెస్ రావట్లేదు కానీ బాధపడే బదులు ఒక టీమ్ ఫామ్ చేసుకోవాలి అదొకటి. అండ్ ఒకవేళ వచ్చిన ఛాన్సెస్లో కూడా ఇప్పుడు ఒక్క ఛాన్స్ అని చాలామంది అంటూ ఉంటారు, కానీ ఇప్పుడు పెద్ద సినిమాల్లో ఒక చిన్న ప్లేస్లో కనిపించినా కూడా అందులో చేసామని నీకు తెలుసు, నీకు సంబంధించిన ఫ్రెండ్స్కి వాళ్ళందరూ తెలుస్తూ ఉంటుంది. అలా చిన్న చిన్నవి చేసినా కూడా అదే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. పోనీ చేయకూడదా అంటే అట్లా అని కూడా కాదు, నాకు చేసేవాళ్ళు ఉంటారు. బట్ ఎబిలిటీ ఉండి నేను ఇంకా చేయలేకపోతున్నా అని చెప్పి బాధపడకుండా ఒక టీం ఫామ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోతే వాళ్ళకి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. అంటే మీ ఫైనల్ గోల్ ఏంటి సార్? ఇప్పుడు డైరెక్టరా లేదా యాక్టరా ఒకటి అనుకుని ఉంటారు కదా ఫర్దర్గా ఇది అని. అంటే మీరు ఇప్పుడు ఖచ్చితంగా డైరెక్ట్ చేస్తా, డైరెక్ట్ అంటే నా యాక్టర్ని కంటిన్యూ చేసుకుంటానే ఇన్ ఫ్యూచర్ నాకు ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తా, అది వదిలేదు అస్సలే. ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు సార్? ఏం మూవీస్ చేస్తున్నారు? పుష్ప 2 అవుతుంది. పుష్ప 2 సత్యంగా 2 ఎకరాలు రిలీజ్ కి రెడీగా ఉంది. అండ్ ఇంకొక సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అని చెప్పి ఇంకొక సినిమా ఉంది. సో త్వరలో దాని అప్డేట్స్ వస్తాయి, అది రిలీజ్ ఉంది. అంతే ఇంకా ప్రెసెంట్ అంతే. సో ఫ్యామిలీ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది మీకు? అంటే ఇంక ఇప్పుడు ఈ సినిమా వచ్చింది కదా, పుష్ప వచ్చేవరకు నాకు పెద్ద సపోర్ట్ అంటే ఏం లేదు, పర్లేదు ఈ పోయి చేస్తున్నాడు ఉంటాడులే అనుకున్నాడు మా నాన్న. ఇట్లా సెటిల్ అవుతాడు అనే నమ్మకం వాళ్ళకి అప్పటికి లేకుండే. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఓకే, సెటిల్ అవుతున్నాడు, సెటిల్ అవుతున్నాడు, పెళ్లి చేసేయచ్చు అనే టైం వచ్చింది అనమాట. పెళ్లి చేసేయచ్చు అంటే ఇంక అంతే కదా, మెల్లిగా చేసుకోవచ్చు అంటే వాళ్ళ ఆలోచన అమ్మాళ్ళు. సో అరేంజ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు. ఇప్పుడు మీరు పుష్ప మూవీ చేసిన తర్వాత రిలీజ్ అయ్యాక ఊర్లోకి వెళ్తే ఎలా ఉంది ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు, ఎలా అంటే ఎలా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు వాళ్ళు? మందింగ్ ఏంటంటే నేను 2018లో వచ్చాను కాబట్టి 2018 నుంచి నేను ఏదో చిన్న చిన్న సినిమాల్లో చేసుకుంటూ మలేషం పలాస ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను, అన్నీ చూశారు. సో బేసిక్ కైండ్ ఆఫ్ ఏంటంటే చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగాను కాబట్టి రెగ్యులర్గా మనం చూస్తూ ఉంటాం కదా. వన్స్ పుష్పలో బయటకు వచ్చిన తర్వాత ఎవరికీ కనీసం ఐడియా లేదు. ఇవన్నీ నేను అమ్మ నాన్న వాళ్ళు కూడా నేను చెప్పలేదు, సార్తో యాక్ట్ చేస్తున్నాను, సుకుమార్ సార్ సినిమా చేస్తున్నాను అనే విషయం తెలుసు, కానీ ఇంత పెద్ద క్యారెక్టర్ అని చెప్పి అమ్మ వాళ్ళకి ఐడియా లేదు, అక్క వాళ్ళకి అసలు మా రిలేటివ్స్కి ఎవరికి ఐడియా లేదు. వన్స్ స్క్రీన్ మీదకి రాగానే అందరు షాక్ అయిపోయారు, మా ఊరు కూడా అంతే. మంచి సర్ప్రైజ్ ఉంటాడు కావచ్చు, అక్కడక్కడ ఉండిపోతాడులే అనుకున్నారు అంతే. సినిమా చూసిన తర్వాత ఇంకా సర్ప్రైజ్ అయిపోయింది. సో అందరూ అంటే రిసీవింగ్ అన్నట్టు ఏం లేదు, కానీ ఇప్పుడు మనం ఒక ఎక్స్క్యూజ్ మీ పెద్ద స్టార్ హీరో చూస్తే బాగుంటుంది అనుకుంటాం కదా. అవును. సో అటువంటిది నేను అంత పెద్ద స్టార్ హీరోతో యాక్ట్ చేశాను కదా, వాళ్ళకు ఒక క్రేజీ ఫీలింగ్. సో ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే బన్నీ సార్తో యాక్ట్ చేశాడు అని చెప్పి ఆ బన్నీ సార్ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, సో వాళ్ళకు ఒక లాంటి ఫీలింగ్. సో ఇప్పుడు మీకంటూ ఎవరైనా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా అండి? లైక్ మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా చెప్పుకోగలుగుతారు వాళ్ళకి, ఏమన్నా షేర్ చేసుకోగలుగుతారు అన్నట్లు? ఒక పేరు చెప్పండి. ఎప్పుడు అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ అతనే గుర్తొస్తారు ఎలాంటి సిచ్యువేషన్ అయినా, హ్యాపీ మూమెంట్ కానివ్వండి, సాడ్ మూమెంట్ అంతా. అంటే చిన్న చిన్న కష్టాలు చెప్తే కానీ అంత పర్సనల్గా చెప్పను, పర్సనల్గా చెప్పరు. బాయ్స్ ఇంతేండి, ఏంటో ఆడోళ్ళు అయితే అన్నీ చెప్పేసుకుంటారు. అంటే మనకి ఒకేలా ఇబ్బందులు ఉన్నాము, మనతో పాటు కాసేపు ఉందాం అనుకునే ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. చాలా బాగుంది సార్ నిజంగా మీతో, చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. చూసినప్పుడు స్క్రీన్ పై ఒకలా అనుకున్నాను, ఇక్కడ వచ్చాక మీ మాటలు విన్నాక చాలా పాజిటివ్గా కామ్గా అవ్వలే అనిపించింది. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. బోర్ కొట్టలేదు? మీకేమైనా బోర్ కొట్టిందా?
థ్యాంక్ యూ సో మచ్ అండి, మా టాప్ తెలుగు టీవీకి వచ్చారు, మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు, చాలా మందికి రాబోయే కాలంలో ఇన్స్పిరేషన్ కూడా అవుతారని అనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంది మీతో ఇంటర్వ్యూ చేయడం. స్టార్టింగ్లో ఐఎమ్ సో సారీ, నిజంగా మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేసి ఉంటే చిన్న అనుకున్నాం అలా ప్రాంక్ చేద్దామని, కుదరలేదు. బట్ మీరు అక్కడ కూడా కాంగానే ఉన్నారు, సో థ్యాంక్ యూ సో మచ్ సార్. Subscribe cheyandi, subscribe to, please do subscribe to, subscribe to, please like, share and subscribe to Top Telugu TV, Top Telugu TV, Top Telugu TV, Top Telugu TV, Top Telugu TV.